అందరికీ నమస్కారం. రేపు గురువారం మే సెకండ్ రోజున ఎవరైతే బీర్వా కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. గురువారం రోజు ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రేపు గురువారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసి బీర్వా కింద పెడతారో అలాంటి వారికి వద్దన్న సరిధనం అనేది వస్తూనే ఉంటుంది. సిరి సంపదలకి ఆదిదేవత లక్ష్మీదేవి, అలానే విష్ణుమూర్తి. కాబట్టి వీరిద్దరి అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు గురువారం రోజున బీర్వా కింద ఇది ఒకటి పెట్టండి. బీర్వా అనేది మనం ఎక్కువగా ధనాన్ని దాచడానికి, అలానే ముఖ్యమైన వస్తువులను దాచడానికి ఉపయోగిస్తూ ఉంటాము. కొంతమంది బీర్వాలో పెడుతూ ఉంటారు, మరికొంతమంది అల్మారీలో. ఇంకా వారి వారి స్తోమత తగ్గట్టుగా డబ్బుని వారి ఇష్టానుసారంగా దాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దాచినా సరే ఈ పరిహారం అనేది రేపు గురువారం రోజున చేయటం వల్ల నెల మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది. అయితే రేపు గురువారం రోజున బీర్వా కింద ఇది పెట్టడం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. బీర్వా అనేది డబ్బు దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు చాలామంది కొన్ని తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల డబ్బు అనేది చేతిలో నిలబడదు. ఎంత సంపాదించినా సరే వచ్చిన సొమ్ము అనేది మనం ఇలా బీర్వాలో పెట్టగానే అలా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అంటే మనకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల చేసిన మనం ఎంత కష్టపడి చేసినా అలా సంపాదించుకునే డబ్బు అనేది చేతిలో నిలబడకుండా ఉంటుంది. ఇలాంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోయే బీర్వా నిండా డబ్బు ఉండాలి అన్న, ధనం అనేది ఆకర్షింపబడాలన్న, డబ్బు అంతకంత పెరుగుతూ ఉండాలి అన్న, సంపద పెరగాలి అన్న, ఐశ్వర్యం కలగాలన్న, మనం రేపు గురువారం రోజున బీర్వా కింద ఇదొక్కటి పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. సిరి సంపదలకి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది. ఇక మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావు. సహజంగా ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి కారణం ఏమిటంటే దుష్టశక్తుల చెడు ప్రభావం. దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది మనల్ని వెంటాడినప్పుడు మనల్ని ఎంత కష్టపడినా సరే ఆ సొమ్ము అనేది నిలబడదు. అలాంటి చెడు శక్తిని తొలగించి డబ్బుని ఆకర్షింపచేస్తుంది ఈ పరిహారం. డబ్బు ఆకర్షింపబడుతుంది. అంతేకాదు అవసరానికి, అత్యవసరాలకి కూడా మన యొక్క సంపద అనేది మన సొంతం అవుతుంటే మన చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. ఎప్పటికీ కూడా డబ్బుకి సంబంధించిన ఎలాంటి కష్టాలు రావు. అయితే మరి రేపు గురువారం రోజున ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం చేయటం వల్ల ముసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక అంతేకాదు, ఇక ఈ పరిహారం వల్ల ముసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అంతేకాదు మన జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది మన సొంతం అవుతుంది. ఇక మనకు ఈ పరిహారం చేయటం వల్ల సంపాదించే మార్గాలు అనేటివి ఇత తెరుచుకుంటాయి. ఇక డబ్బు అనేది మనకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇంట్లో డబ్బు సంపాదించుకోవడానికి ఆడుకునే దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది. అయితే రేపు గురువారం రోజున బీర్వా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు బీర్వా కింద ఇది పెట్టేదానికంటే ముందు కొన్ని నియమాలు అనేటివి ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అంటే గనక ముందుగా బీర్వాను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. బీర్వాలో చెత్త చెదారాలు పెట్టకూడదు. అలానే బీర్వాలో ఉతకని దుస్తులను అస్సలు పెట్టకూడదు. కొంతమంది పట్టు చీరలను కట్టుకున్న తర్వాత ఇప్పుడే కట్టుకున్నాం కదా అని దానిని ఉతకకుండానే బీర్వాలో పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అది 2 నిమిషాలు కట్టుకున్నా సరే దానిని కనీసం నీళ్ళలో నుంచి తీసి ఆరబెట్టి నీట్గా శుభ్రంగా మరతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. ఇలా బీర్వాని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లో సిరి నివాసం చేస్తుంది. అలానే బీర్వాలో ఎప్పుడు ఒక మంచి సువాసన వచ్చేలాగా ఉండాలి. సుగంధ పరిమళంగా ఉండాలి. ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహపడేది సులువుగా లభిస్తుంది. బీర్వాలో ఎప్పుడు పచ్చ కర్పూరాన్ని ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను బీర్వాలో పెట్టుకోవాలి. అలానే ఎప్పుడు కూడా బీర్వాలో చిల్లర నాణాలు, డబ్బులు, బంగారం కలిపి ఉంచకూడదు. చిల్లర నాణాలు ఒక గాజు బౌల్లో వేసి
దానిని బీరువాలో పెట్టుకోవాలి. డబ్బులు నోట్ల కట్టలు ఉంటే వాటిని సపరేట్గా పెట్టుకోవాలి. బంగారం అనేది సపరేట్గా పెట్టుకోవాలి. అలానే బంగారం మరియు గిల్టీ నగలు కూడా కలిపి పెట్టకూడదు. ఇలా పెట్టిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. ఇక ఈ నియమాలను పాటించాలి. బీరువా పైన పరుపులు కానీ అలాగే పాడిపైన వస్తువులు కానీ పెట్టకూడదు. బీరువా కింద బీ చుట్టుపక్కల ఎటు బూజును దులపకుండా ఉంచకూడదు. అంటే బూజును దులుపుకోవాలి, దులపకుండా అలానే వదిలేస్తే గనక ఇక అలాంటి ఇంట్లో కష్టాలు నష్టాలు వస్తాయి. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే ఇంతేకాదు, మనం బీరువా కింద ఈ విధంగా చేసి ఈ విధమైనటువంటి పరిహారం కూడా చేస్తే, ఈ పరిహారం అంటే ముందుగా ఒక గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోవాలి. ఆ పాత్రలో లవంగాలను 9 పెట్టాలి. ఈ ఉప్పు అనేది దొడ్డుపై ఉండాలి, అలాగే ముందుగా వాడి ఉండకూడదు. ఆ ఉప్పు కాలిపోకుండా ఉండాలి. అలాంటి ఉప్పును తీసుకున్నప్పుడు మాత్రమే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది. వాడి గాలి తగిలే విధానంగా ఉప్పును మాత్రం మళ్ళీ పరిహారానికి ఉపయోగిస్తే పరిహారానికి ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఇక ఈ నియమాలను గుర్తుంచుకోండి. ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పెట్టేసి అందులో 9 లవంగాలను పెట్టండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు, ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఈ లవంగాలు అనేటివి పెట్టేసి ఈ బౌల్ని, ఉప్పు బౌల్ని బీరువా కింద పెట్టండి. ఇప్పుడు చెప్పిన నియమాలలోని పాటిస్తూ పెట్టండి. అలా పెట్టేసి తర్వాత ఆ లవంగాలను ఒక ఆ ఉప్పు బౌల్ని 15 రోజుల పాటు అలాగే వదిలేసి 15 రోజులు అయ్యాక ఆ ఉప్పు బౌల్లో పెట్టిన లవంగాలను తీసి కర్పూరంతో కాల్చివేయాలి. ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి. ఇలా చేస్తే గనక మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అనే ఏదో ఒక రూపంలో వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న తొలగిపోతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తొలగించాలి. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి కనుక ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి తరిమివేయాలి. జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి తరిమివేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రదేవత వెళ్ళిపోతుంది. దరిద్రదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళి అయినప్పటికీ ఇక జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోట కలిసి నివసించరు. మరి అలా నివసించాలి అంటే లక్ష్మీదేవి ఇంట్లో జ్యేష్ఠాదేవి తొలగించుకోవాలి అంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి. ఇలా వారానికి 2 సార్లు లేదా 1 సారి లేదా 1 సారి చేస్తూ ఉంటే కనుక కష్టాలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, రేపు గురువారం రోజున బీరువా కింద ఏ వస్తువులు పెట్టడం వల్ల అంటే ఏ పరిహారం చేయడం వల్ల మన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.